स्वामी आ मध्य अम्मा को मंदिर स्वामी शिष्यु चिदंबरानंद स्वामी मंदु आ रोज अम्मा की मेमे इच्छा मुझे असले मे बक्क प्राणुलु असल रहस्यं चिरंजीवी अदेंटो त्वरगा चेप्पु बालकृष्ण मा अम्मा पुरुष जाति मीद द्वेषंतो परिशोधन चेसि ఒక మందుని సాధించింది अदे జంబలకడి పంబ అది తాగితే పురుషులు స్త్రీలుగాను స్త్రీలు పురుషులుగాను ప్రవర్తిస్తారు అయితే పురుష జాతికి ఏ మాత్రం అన్యాయం జరగడం ఇష్టం లేని మేము మా అమ్మకి తెలియకుండా రహస్యంగా జంబలకడి పంబకి ఒక విరుగుడు మందు కనిపెట్టాం అదే పంబలకడి జంబ ఆ రోజు ఆ బాలిక ఇక్కడికి జంబలకడి పంబ కోసం వస్తే మేము మా అమ్మకి తెలియకుండా జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపేసి ఇచ్చి పంపేశాం ఆ తర్వాత నాలిక కర్చుకున్నాం తప్పు చేసినట్టు తెలుసుకుని తప్ప అవును జంబలకడి పంబ తాగిన వాళ్ళకి పంబలకడి జంబ తాగించాలి కానీ పరపాటన మేము జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపిచ్చేశాం తర్వాత తెలిసింది అది వికటించి గోరాలు జరుగుతాయి గోరాలా అంటే ఏం జరుగుతాయి దాని ఫలితం ఐదు దశల్లో ఉంటుంది మొదటి దశలో ఆడవాళ్ళు మగవాళ్ళుగాను మగవాళ్ళు ఆడవాళ్ళుగాను ప్రవర్తిస్తారు ఈ దశ ఒక నెల రోజులు ఉంటుంది రెండో దశలో చిన్న పిల్లలు పెద్దవాళ్ళుగాను పెద్దవాళ్ళు చిన్న పిల్లలుగాను ప్రవర్తిస్తారు ఈ దశ రెండు రోజులే ఉంటుంది మూడో దశలో వేష భాషలు గొంతులు మారిపోతాయి నాలుగో దశలో అందరూ పిచ్చివాళ్ళైపోతారు ఆ దశ ఒక్క గంట సేపే ఉంటుంది ఆ గంట దాటితే అతి భయంకరమైన ఆఖరి దశ అంటే అంగమార్పిడి అల్లకల్లోలం ఆడవాళ్ళ అవయవాలు మగవాళ్ళకి మగవాళ్ళ అవయవాలు ఆడవాళ్ళకి వచ్చేసి అంతా పిచ్చి వాళ్ళగా స్థిరపడిపోతారు ఆ తర్వాత వద్దు ఇక చెప్పద్దు వెంటనే దీనికి విరుడు కావాలి అర్జెంట్ మీ అమ్మని పిలువు కష్టం నాయన అర్జెంట్ గానే కాదు ఆలస్యంగా కూడా ఆమె రానే రాదు ఏ కాలు పోయాయా కాదు ప్రాణం పోయింది అంబా చచ్చిపోయిందా ఎప్పుడు 15 రోజులు అయింది నాయన ఓ మై గాడ్ ఇప్పుడు ఈ పంబలకడి జంబకి విరుడు ఏంటి ఒక్కటే ఏంటది పంబ జంబ లంబలకి నేను
నల్ల పూచన్న అమ్మ పిల్ల కుంక నిన్ను ఆగు అది పిల్ల కుంక కాదు పెద్ద కుంక పెద్ద కుంక అవును మొదటి దశ అయిపోయి రెండో దశలోకి వచ్చాను లైలా మజ్ను ఇది తీసుకొని వేడిగా ఒకటి లైలా నేను అడిగింది చెంప దెబ్బ కాదు లైలా చెంప ముద్దు చిపాడు అవన్నీ పెళ్ళయ్యాకే అవును నాలో ఏం చూసి ప్రేమించావు తెలియదు లైలా ప్రేమ గుడ్డిదంటారుగా ఆ టైప్ లో ప్రేమించేసాను అంతే ఏయ్ ఏం చేస్తున్నారట మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి మీరు అడగాల్సిన ప్రశ్న అవును ఇక్కడ పెద్దవాళ్ళం మేము ప్రేమించుకుంటుంటే చిన్నపిల్ల నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఆ మీరు పెద్దవాళ్ళు నేను చిన్నపిల్లనా రాక్కెస్ చెప్పుతా కొడతాను ఆ పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా కుర్రదాన చిచి రాను పిల్లలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది రా డార్లింగ్ ఇంకో పొద్దు చూస్తున్నాం మిమ్మల్ని కాదు ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళని అనాలి అమ్మా నాన్న లేరు ఎక్కడికి లేరు వెళ్ళగొట్టారు అంతే ఫ్యామిలీ మొత్తం పోయారు అమ్మా నాన్న తప్పుడు పరాడు పరాడు పోస్తాడు ఏమిటా చౌకేకలు పోవడం అంటే పైకి పోవడం కాదు బడికి పోయారు వాట్ అవును పలకలు బలపాలు పట్టుకుని ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళారు నాన్సెన్స్ మా వాళ్ళ స్కూల్ కంటే ఏంటి మీ వాళ్ళే కాదు ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళారు నమ్మకం లేకపోతే రా చూపిస్తాను చూడు బాబు హెడ్ మాస్టర్ గారు ఎక్కడా కళ్ళు భయమంటావా కుర్ర పెట్టవా నువ్వు హెడ్ మాస్టర్వా ఏంటంత లేవు నన్ను కుర్రవగా ఉంటారా కుర్చీలు బోర్డు విరక్కొట్టి స్కూల్ ని చండాలని చేసి పారుస్తున్నారు వాళ్ళని కాస్త కంట్రోల్ లో పెట్టగలమని రమ్మన్నాను డోంట్ వర్రీ సార్ ఒకప్పుడు నేను టీచర్ నే ఒక్క పీరియడ్ నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి దెబ్బకు దారిలోకి తెచ్చేస్తాను వెరీ గుడ్ పదా పదండి సార్ నేను చాలా డిసిప్లైన్ మనిషిని నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను వరుసగా పలకండి నెంబర్ వన్ అదే చేయలేదు ఏంట్రా ఏ ప్రెస్ గార్డ్ ప్రజెంట్ సార్ అనాలి అండర్స్టాండ్ నెంబర్ టూ ఓకేనా పొరణి ముఖం మండ ఉన్న పొత్తుల అరుతేమిట్రా నెంబర్ త్రీ వస్తున్నాను 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 ఆరు నీకుంటూ పగలా ఇది ఒరిమడి అనుకున్నావా బడి అనుకున్నావా నెంబర్ ఫోర్ ఓయేంట్రా ఓయి నువ్వేమన్నా నా పెళ్ళాడివా నిద్ర మత్తు వేస్తావా నెంబర్ ఫైవ్ వంకాయ్ ఊరి కోతి వేదవా వచ్చాను సార్ అనాలిరా యా నెంబర్ సిక్స్ క్యాబే క్యా బేయా బే ఏంట్రా బేవర్ చదవా ఇంకా నయం పద్మాసం లేదు చిడతలు వాయిస్తా వేట్రా ఉడతలు పట్టే నాయాల నీ పేరేంట్రా నా పేరా బోసుడికే పేరడిగితే బోసుడికి అని తిడతావురా రే నా టొలు చేస్తా చెప్పా నా పేరు బోసండి ఇంటి పేరు డీకే అండి రెండు కలిపితే బోసుడికే కదేటండి ఓరి చవట బోసుడిక కాదురా డీకే బోస్ అని చెప్పాలి కుదా నెంబర్ సెవెన్ తొక్కలే తొక్క నీకు తలవే తొక్క టికెట్ గా నెంబర్ ఆడు బయట బచ్చాలు ఆడుకుంటున్నాడండి ఇప్పుడు బచ్చాలేంటి రాళ్ళు ఉచ్చ విధవకి ఉచ్చలు లేచిపోతాయి వెంటనే రమ్మని విధమని
अरे पंडु तकल मेस्टर ने रम्मंटुन्नारा नी वंकतो नुव्वु पारिपोदावना चंपुता कुत्ता अव्वा अंदुके स्कूल को रानेनारु मेस्टर प्रमाण पूर्तिगा चेप्तुन्नारंडि अर्जेंट अंडि कुत्ता इक्कडे कुत्तमंटारंडि पिच्चि पिच्चि वेसलेस्ते नरुकुता कुत्ता अम्मा अंदुके स्कूल को रानेनारु इक्कि अम्मा नयन यस मैडम मैडमा इक नयन माडालेदु एं तल्लि నీ కంటికి నేను మేడంల కల్పిస్తున్నానా నెంబర్ 10 నాకు సిగ్గు బాబు అటెండెన్స్ పరగడానికి సిగ్గు అంటే మా అమ్మ నెంబర్ 11 చి పాండి అవ్వా చి పాండి అంటే మొగుండన్నట్టు నెంబర్ తో పిలిస్తే నాకు అదోలాగా ఉంటుందండి నువ్వు అలా మెలకలు చూస్తుంటే నాకు ఏదో అయ్యేలా ఉంది కుత్తా నెంబర్ 12 మా నాన్నగారు మగాళ్ళ తోటి మాట్లాడొద్దని చెప్పారు ఆహా మగాళ్ళతో మాట్లాడకూడదు అన్నారు గాని उपचुपी चवड़ असल कुदी మొన్న తొలాట్ సినిమాకి నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి ఇవాల మిడ్ నైట్ షోకి ఎల్లు ఎవడో ఎత్తుకుపోతాడు చెన్ను వదిలిపోతే రేయ్ దులపలో ఓ చెప్రా యు మే మీ నువ్వేరా వెతవా చెప్పా యా ఒక్క ప్రామ్ నక్పోలిక్ నాట్ ఓకే చూడ్ చూడ్ రుచుల్ టేస్ట్ దట్ దట్స్ ఆల్ తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తా ఏంట్రా వెతవా టేస్ట్ గీస్తానా అంటే మొఖం పేస్ట్ అయిపోతే రేయ్ ఓ చెప్ అరేనండి బెజుక చెప్తానండి ఉప్పు కప్పురంబు ఒక పోలిక నిన్ను చూడు చూడల్తో జడవేరే మెమ్మెమ్మే కొబ్బరి అడిపిట్ అడిపిట్ ఇటు పెట్టు పల్ల చేతులు పెట్టి కళ్ళకి దండం పెట్టుకో రేయ్ కట్టకట్టల తోసేస్తాను కాంత్రి వేదవా నేను నీ కళ్ళకు దండం పెట్టాలరా పోయి నీ బాబుతో కలిసి పెళ్లిని చేసుకొస్తుంటా కుత్తా నువ్వు చెప్పు పాప ఉప్పు కప్పురంబు ఒక పోలిక నిండు చూడ చూడ రుచిల జడవేరు పుర్ష్ అబ్ర సిగ్గేస్తుంది బాబు పుర్ష్ అబ్బా పుర్ష్ అమ్మా పుర్ష్ ఇక్కడ చెప్పలేను బాబు ఏమిటి తల్లి పురుష్ పురుష్ అని చెక్కల గురించి చెప్తానా పురుషుల విక్రీషణ పట్టుకుంది ఏమిటి నేను అంత చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసామని చెప్తానమ్మా కుదా నువ్వు చెప్పరా ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా చెంగల్వపూదండ బంగారు మొలతాడు మేస్టరండి మొలతాడు బంగారందేనండి కాదు ఇత్తడిది ఏం తాకటిచ్చుకుంటావా ఎదవకన ఏదైతే నీకెందుకురా తవటన్నర తోట తరలో సరే రూపాలు నువ్వు చెప్పరా చాతన్ మో చెంగల్పూదాన్ ఓకే గోల్డెన్ మొలతాడ్ వాట్ నెక్స్ట్ మెకన్నాస్ గోల్డ్ యా దట్స్ ఆల్ దట్స్ ఆల్ గోల్డెన్ మొలతాడ్ అంటే ఏంటరా నీ ముఖం మండ కూర్చోరా రేయ్ నల్లడకరా రేయ్ నువ్వు చెప్పు రాదు పద్యాలు రావు కనీసం అంకెలు నాకొచ్చండి ఏంటో సరదాగా ఉండండి మీరు గిల్తున్నా కూడా అలాగే ఉంది నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినట్టు చెప్పనండి చెప్పు నాకు ముందేమో బాగా జ్ఞాపకం అండి ఒక తర్వాత
అని కొంచెం అనుమానంగా ఉందండి. మూడే కదండి అమ్మయ్య సెకండ్ అంకెల్ వచ్చేస్తున్నాయో. మూడు తర్వాత మూడు తర్వాత నోర్మి నాకు తెలదేంటి ఆరేం కాదు మూడు తర్వాత వెంటనే ఎనిమిదే కదండి మేటారు. మూడు తర్వాత ఎనిమిదా చక్కతా రెండు రెండు కలిపేస్తారా ఎందుకు కలపాలండి మాకేం పని పాట లేదండి ఏడు చెప్పలే కానీ కలిపి చెప్పు కలిపేయాలండి పుంజుడు పుంజుడేమిట్రా నాలుగని చెప్పలేవు తెలిస్తే నువ్వే చెప్పచ్చుగా చేస్తారండి వీడు హిందీలో తెగ తీరుతున్నాడండి అబ్బా అంత హిందీ వచ్చేట్రా నీకు అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమన్నా చెప్పరా హిందీలో మీరు ఇలా రండి అనడానికండి ఇది రాయే అనాలండి పర్వాలేదే అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయే అంటానండి ఓరి నీ తెలివితేటలు మందా ఈత రాయే అన్నమాట ఒక్కటే వచ్చిన మాట నీకు అయితే మరి ఆ పిల్లని ఏమని తిట్టావు ఏం తిడతాం ఇది రాయే అని తిట్టాం వారిని ప్రాణాలు తోడేస్తున్నారు కదరా కూర్చోరే కనీసం గుణింతాలనే వస్తున్నాయి ఎవరికైనా నేను చెప్పనండి చెప్పండి కాకుడింతని చెప్తానండి కాని సాగదీస్తే కాని దిగ్గొడితే కి కాని ఎగ్గొడితే కి కాని ఎగ్గొట్టి దిగ్గొడితే కయ్యి కాని ఒంగో పెడితే కు కాని ఒంగో పెట్టి సాగదీస్తే కు కాకి కితకితలెడితే కురు కాకి పక్కన లంపకాయ కొట్టు కా రెండు లంపకాయలు కొట్టు కా ఈ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏంట్రా బాబు తక్కువ మేస్టారు ఏమిటి మేస్టారు మేస్టారు నేను వెరైటీగా గుణితే చెప్పనండి ఆ చెప్పు నువ్వు ఒక్కడే తగలంటావుగా అంతే అంతే అదే నీ చెంపల కడపంబ చేసిన చండాలం ఆ మందు వల్ల ఆడాళ్ళు మగాళ్ళు గాను మగాళ్ళు ఆడాళ్ళు గాను ప్రవర్తిస్తారు కానీ నీకు తెలిసింది అంతే అది జంబల కడపంబ మొదటి దశ ఇప్పుడు నడుస్తోంది రెండో దశ మూడో దశ అందరు గొంతులు మారి పిచ్చెక్కడం నాలుగో దశ అవయవాలు మారిపోవడం ఆ తర్వాత నాన్నలందరూ పిల్లల్ని పాలిస్తుంటారు అమ్మలేమో వద్దు ఇంకేం చెప్పొద్దు ఈ జంబల కడపంబ వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతాయని నాకు తెలియదు తెలిస్తే ఈ పని చేస్తుండేదాన్ని కాదు వీళ్ళని మళ్ళీ మామూలు మనుషులుగా చేయాలంటే ఏం చేయాలి నాలుగో దశ వచ్చేలోగా వీళ్ళందరి చేత విరుగుడు మనం తగ్గించాలి ఆ తోటాలని స్వామీజీని ఎక్కడ దచ్చిందో చెప్పు నాకు తెలియదు తెలీదా తెలియకుండా దాన్నెలా తీసుకొచ్చా మరి పోలీస్ స్టేషన్ లో పరిచయం అయిందంతే తనెవరో ఏంటో కూడా నాకు తెలియదు సత్యం ఇప్పుడు ఆ స్వామీజీ గారిని ఎక్కడ దాచ ఈ పిల్లకొచ్చేగాడు ఆ తోటాలని మనిషి వీడిని ఫాలో అయితే దాని కోటకు దారి దొరుకుతుంది